ఇంకా పెట్టించుకో. ఏమోనమ్మా, మా చిన్నతనంలో వారానికి ఒక్కసారి తగ్గగా ఇంత బారు పువ్వులు జాడేసుకునేవాళ్ళం. ఈ కాలం పిల్లలు పండుగ రోజులు తలంటుకోవాలంటేనే చిరాకులు చీదరింపులు. బాగుందమ్మా నువ్వు అనేది, ఆ రోజులు వేరు, ఈ రోజుల్లో కాలేజీలు కానీ ఉద్యోగాలు కానీ వెళ్లే వాళ్ళకి ఆ టైం తీరిక ఎక్కడుంటాయి చెప్పు. ఏ మాటన్నా చదువులు ఉద్యోగాలు అంటావు. సరేలే, నేను వెళ్ళి పిండంటలు చూస్తాను, నీ మాటన్నా వింటుందేమో చూడు. పదండమ్మా. గీత, మీ హనీమూన్ కప్పుడే బావగారు టికెట్స్ తెచ్చేశారు తెలుసా, వెళ్ళావు గాని నువ్వు చంద్రశేఖర్ హాయిగా తిరిగి రావచ్చు. ఇదిగో శాంత, నువ్వు వచ్చినప్పటి నుంచి నీ స్నేహితురాలు సర్వజ కోసం కలవరిస్తున్నావుగా, వచ్చింది పలకరిద్దుగానే రా. అలాగేమ్మా, ఇప్పుడే వస్తా గీత. అవునమ్మా, మా గీతకి మంచి సంబంధం కుదిరితే నిశ్చితార్థం పెళ్లి ఈ గుళ్ళోనే చేస్తామని మొక్కుకున్నాం. ఏదో మా శాంత పుణ్యమా అని అన్ని అనుకున్నాయి అనుకున్నట్టుగానే జరిగింది. అవునమ్మా, కలిసి వచ్చే కాలం వస్తే అన్ని అలాగే జరుగుతాయి. పదా గీత, ఎక్కడికే బయలుదేరు. స్టేషన్ కి, చంద్ర ఊరు వెళ్తున్నారు. వెళ్తే వెళ్ళి మనకేమిటి, నువ్వు నిశ్చితార్థం రోజు ఇలా బయటకు వెళ్ళకూడదు తెలుసా. కానీ నా పెళ్లి చంద్రంతోనే జరుగుతుంది. ఏమిటా నువ్వు అనేది. అవును, అదే నా నిర్ణయం. గీత, నీకేమన్నా మర్చిపోయిందా, అతను మామూలు సూపర్వైజర్, అతను ఎక్కడ, ఇంజనీర్ చంద్రశేఖర్ ఎక్కడ. నేనే మీ చేతిలో కీలు బొమ్మను కాను, ఇష్టం వచ్చినట్టు ఆడించడానికి. నేను మనిషిని, నాకు మనసుంది. గీత, గీత, ఆ గీత, గీత బాగా ఆలోచించుకో. ఇది నీ జీవిత సమస్య, ఆ తర్వాత బాధపడి ప్రయోజనం లేదు. తొందరపడి తీసుకునే నిర్ణయాలు ఆ తర్వాత చాలా కష్టాలు తెచ్చిపెడతాయి. అన్ని ఆలోచించుకునే చెప్తున్నానక్క. చంద్రం నా పక్కనుంటే ఎన్ని కష్టాలైనా సంతోషంగా భరిస్తాను, అదే దైవ నిర్ణయం. అయితే ఏమిటను అనేది. అవునమ్మా, నా నిర్ణయం మారదు. గీత, నువ్వు ఇలా వెళ్ళిపోతే మన కుటుంబానికి ఎంత అప్రదిష్టో తెలుసా. అమ్మ నాన్న రేపటి నుంచి ఊళ్ళో తలెత్తుకు తిరగలేరు. నీకంటే పెద్దదాన్ని, నీ మంచి కోరేదాన్ని ఎందుకు చెప్తున్నానో విను. లోపలికి రా గీత. క్షమించక్క, నా నిర్ణయాన్ని మార్చుకోలేను. పద బాబు. Thank you.
పరిస్థితులకు భయపడి బాధపడే చంద్రలాంటి వాడికి నీలాంటి అమ్మాయి భార్య కావడం చాలా అవసరం.